Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. స్టిక్కర్లను నమ్ముకుంటే ఇక్కట్లు తప్పవా? రాబోయే ఎన్నికలలో జననాడిని తెలుసుకునేందుకు వైసీపీ ఒక ప్రయోగం చేయబోతోంది. అదేంటంటే మా నమ్మకం నువ్వే జగన్ అని ముద్రించిన స్టిక్కర్లను రాష్ట్ర వ్యాప్తంగా అంటించాలని డిసైడ్ అయింది. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అందుకుంటున్న లబ్ధిదారుల ఇళ్లకు ఈ స్టిక్కర్లను అంటించాలని అనుకుంటున్నారు. తమ ఇళ్లకు స్టిక్కర్లను అంటించడానికి అంగీకరించిన లబ్ధిదారులు తిరిగి తమకే ఓట్లేస్తారని పార్టీ అనుకుంటోంది. ఒకవేళ స్టిక్కర్లను అంటించడానికి ఇష్టపడిన వాళ్ళు తమకు ఓట్లేయారని నిర్ధారణకు వస్తారట. జగన్ బొమ్మతో భారీ సంఖ్యలో స్టిక్కర్లు రెడీ అవుతున్నాయి. ఈ స్టిక్కర్లో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు, పథకాలకు చేస్తున్న ఖర్చు, పథకాల వారీగా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య తదితర వివరాలుంటాయి. ఇక్కడే స్టిక్కర్లు అంటించాలని అనుకుంటున్న వాళ్ళ ఆలోచన శక్తి మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. సంక్షేమ పథకాలు అందుకోవడం వేరు, వైసీపీకి ఓట్లు వేయడం వేరు. సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ వైసీపీకి ఓట్లేయాలని ఏమీ లేదు. ఇష్టమైతే వేస్తారు, లేకపోతే లేదంతే. ఇక స్టిక్కర్లు అంటించడానికి అంగీకరించడం కూడా పెద్ద విషయం కాదు. స్టిక్కర్లు అంటించేందుకు అంగీకరించిన లబ్ధిదారులంతా తమకే ఓట్లేస్తారని ఎలా అనుకుంటారు? స్టిక్కర్లు అంటించుకోవడానికి అభ్యంతరాలు చెబితే సంక్షేమ పథకాలు తమకు ఆగిపోతాయనే భయంతో కూడా లబ్ధిదారులు స్టిక్కర్లు అంటించడానికి అడ్డు చెప్పకపోవచ్చు. ఇదే సమయంలో లబ్ధిదారుల్లో న్యూట్రల్స్ కూడా ఉంటారు. స్టిక్కర్లు అంటించవద్దంటే ఎక్కడ గొడవలు అవుతాయో అన్న భయంతో కూడా స్టిక్కర్లు అంటించేందుకు అంగీకరించవచ్చు. కాబట్టి స్టిక్కర్లు అంటించడాన్ని నమ్ముకుంటే వైసీపీ మీద దెబ్బ పడిపోవడం ఖాయం. పార్టీ రహితంగా అర్హతల ఆధారంగా పథకాలు అందిస్తోంది కాబట్టి వైసీపీకి తిరిగి ఓట్లేయాలని లబ్ధిదారులు అనుకునేటట్లు చేయాలంతే. జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయని లబ్ధిదారులు అనుకుంటే రాబోయే ఎన్నికలలో మళ్ళీ వైసీపీకే ఓట్లేస్తారు. అధికారంలో ఎవరున్నా పథకాలు ఆగవని జనాలు అనుకుంటే అప్పుడు వైసీపీకి మాత్రమే ఓట్లేసే విషయాన్ని ఆలోచిస్తారు. కాబట్టి ఏ రకంగా చూసినా స్టిక్కర్ల ప్రయోగం అంతగా వర్కౌట్ కాదేమో అనిపిస్తోంది.